నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో బెల్లం గవల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మైదా పిండి కన్నా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి మనం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే. మరి దీన్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్ల గోధుమ పిండిని యాడ్ చేసేసుకోండి. 2 కప్ల గోధుమ పిండికి 1/2 కప్ బొంబే రవ్వని యాడ్ చేసేసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ, సుజి ఆర్ సెమోలినా. సో దీంట్లోనే 2 చిటికెల సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. స్వీట్లోకి లైట్గా సాల్ట్ వేస్తే అంత బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. సో కంపల్సరీ యాడ్ చేసేసుకోండి. సో ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయిని పెట్టుకుని దాంట్లో 1/2 కప్ కన్నా తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలోకి యాడ్ చేసేసుకోండి. సో ఇలా ఆయిల్ యాడ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ అది ఇలా బుడగలు బుడగలు కింద రావాలి అండి. సో అప్పుడే ఆయిల్ హీట్ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు గరిటని యూజ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా గరిటితో మిక్స్ చేసేసుకున్న తర్వాత అది కూల్ అయిన తర్వాత హ్యాండ్ యూజ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం పిండిని ఇలా ఉండ చేయడానికి ట్రై చేస్తే అది ఇలా ఫ్రీగా అయిపోతే కనుక ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు, దీనివల్లే క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుని 1-5 నిమిషాల పాటు దీన్ని నీట్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. లూజ్ అయిపోతే కనుక గవ్వలు ఆయిల్ పీల్ చేస్తాయి. సో నేను 1 కప్ వాటర్ తీసుకున్నానండి. సో నాకు ఇంత మిగిలిపోయిందన్నమాట. సో మూతితో క్లోజ్ చేసేసుకుని 15 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని 2 నిమిషాల పాటు నీట్ చేసుకోండి. మనం ఇందాక కలిపిన దానికన్నా కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. సో బాల్స్ చేసుకుంటున్నప్పుడు 2 ఇలా తీసుకుని చేసుకుంటే కనుక ఫాస్ట్గా అవుతుందన్నమాట. సో ఇవేమి నీట్గా రావాల్సిన లేదండి, క్రాక్స్ ఉన్నా కూడా పర్వాలేదు. నేనైతే మొత్తం పిండి అంతా చేయకుండా నేను ఫస్ట్ వేయించుకోవడానికి ఎంతైతే సరిపోతుందో అన్నీ చేసుకున్నాను. మిగతా పిండిని మూతతో క్లోజ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. వేయించే టైం గ్యాప్లో మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి. ఒకవేళ చేసుకోలేమనుకున్న వాళ్ళు ముందే అన్నీ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు గవ్వల బల్లకి ఆయిల్ రాసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుని ఈ గవ్వల బల్లకి అప్లై చేసేసుకోండి. ఆయిల్ రాయకపోతే కనుక అది అంటుకుపోతుందండి పిండి. సో కంపల్సరీ అంటుకుపోతున్న ప్రతిసారి కొంచెం కొంచెం రాసుకోండి. సో ఈ గవ్వల బల్లు ఉంటే చేసుకోవడానికి ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకవేళ కనుక మీ దగ్గర ఇది లేకపోతే ఇలాంటి స్ట్రైనర్ తీసుకుని చేసుకోవచ్చు. కానీ గవ్వల బల్లతో చేసినంత పర్ఫెక్ట్గా రాదు అండ్ డల్సర్గా వచ్చేస్తుంది. సో కంపల్సరీ 2వసారి కూడా చేసుకోవాలన్నమాట. గవ్వల బల్ల సిటీస్లో కూడా ఈజీగా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ చేసేసుకోండి. గోధుమ పిండితో చేస్తున్న ఏ రెసిపీస్కైనా కూడా ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి, లైట్గా హీట్ అయితే సరిపోతుందన్నమాట. సో వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి. లేదు అనుకుంటే లోపల పిండి పిండిలా ఉండిపోతుంది, బయట అంతా కలర్ వచ్చేస్తుంది. సో కంపల్సరీ తక్కువ మంటలో పెట్టుకుని వేయించుకోవాలి వీటిని. నాకైతే 13-14 మినిట్స్ పట్టిందండి ఇవి వేగడానికి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకుని తీసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ట్రిప్ వేసినప్పుడు ఫ్లేమ్ అనేది 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఇలా అన్నీ వేయించేసుకుని రెడీగా పెట్టేసుకోండి. పాకం అనేది గవ్వలు వేయించుకున్న దాని తర్వాత మాత్రమే పట్టుకోవాలండి. మనం ముందరే పాకం పెట్టేసుకుంటే కనుక పాకం అనేది గట్టిపడిపోతుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసేసుకుని దాంట్లో 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ పాకం 1 తీగ పాకం వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసేసుకోండి.
సో మనం చెక్ చేస్తున్నప్పుడు రెండు వేళ్ళలోంచి తీసుకుని ఇలా అటు ఇటు అంటే కనుక పాకం అనేది వస్తుందండి. సో వెంటనే అయితే కనుక తెలీదు, ఒక రెండు మూడు సార్లు అంటే తెలుస్తుంది అన్నమాట, అంటే అది కొంచెం చల్లారాక తెలుస్తుంది. సో పాకం రెడీ అయిపోయింది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుని మీకు వీలైతే దీంట్లో కలిపేసుకోండి, లేదంటే ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోండి. అంతే, గోధుమ పిండి బెల్లం గవ్వలు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.